సంవత్సరాలు నిండిన విద్యార్థులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. నేడు స్వీప్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఓటరు నమోదు మరియు ఆధార్ అనుసంధానంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అందరి విద్యార్థుల సమాచారాన్ని సేకరించి ఓటర్లుగా నమోదు అయ్యేటట్టు అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులంతా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ NVSC పోర్టల్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్ మరియు వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. మరి అందరూ వాళ్ళు విలేజ్ పీపుల్ చాలామంది ఎన్రోల్ చేసుకుంటా ఉన్నారు. మరి విద్యావంతులు ఎక్కువ మంది చేసుకోవడం లేదనేటువంటి ఉద్దేశంతో ఓటర్గా నమోదు అవుతారనేటువంటి ఉద్దేశంతో మీ అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మరి ఎన్నికల కమిషన్ ఏం చేసేది గతంలో అంటే ప్రతి సంవత్సరం ఎవ్రీ జనవరి 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఈ SSR లో ఇక్కడ ఏదో పొరపాటు ఏంటంటే మీ చేతిలో ప్యాలెట్స్ ఉన్నారు కదా, ఇచ్చిన ఫార్మాట్ లో ప్రాపర్ గా చేయాలి. కొద్దిగా కిందంటే మనకు ప్రాసెస్ 1 మంత్ సమ్ డేట్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా మీరు చేయొచ్చు. 1 or 2 డేస్ కంపల్సరీ ఆధార్ నంబర్ ఏ, ఎందుకంటే ఆధార్ సీడింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆధార్ సీడింగ్ వల్ల ఏమైంది, మన భారతదేశంలో 5 లక్షల ఓట్స్ ఉద్యోగిస్తాము, 5 లక్షల డూప్లికేట్ ఓట్స్ వెళ్ళిపోయారు. అంటే ఆంధ్రాలో ఒకటేస్తారు, తెలంగాణ వేస్తారు, అలా మన తెలంగాణలో 3 లక్షలు ఓడిపోయారు. అక్కడ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేశాం, చేసి చేయడం వల్లనే ఆ రోజు అక్కడ అంత హైయెస్ట్ పర్సంటేజ్ పోలేదు. కనుక మన జిల్లాలో అలా రావాలని కలెక్టర్ గారు అనుకున్నాము. కనుక ఇప్పుడు రాజిరెడ్డి గారు మనకు నోడల్ ఆఫీసర్, మామూలుగా అయితే మేము గ్రేడ్ 1 ఆఫీసర్ని పెడతాము. గ్రేడ్ 1 ఆఫీసర్ ఎవరు లేదు కనుక రాజిరెడ్డి గారు గతంలో చేశారే ఆయనకు అటాచ్ చేశాము. మా ఎలక్షన్ టీం కూడా బాగుంది కలెక్టరేట్లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మీరు పెట్టండి, చేయండి, కొంచెం సిన్సియర్గా చేయండి. అంతేగాని ఇది ఒక 1 పార్టీని పాస్ అవ్వాలి, కొద్దిగా మనం 1 అవర్ అక్కడ పెట్టే అయిపోతాం.